అది చట్టబద్ధత అవుతుంది కాబట్టి అది చెల్లుబాటు అవుతుంది కాబట్టి. ఓకే ఓకే. రాకేష్ గారు, లక్ష్మీపుత్రుడు లక్ష్మీపుత్రుడు అని నెత్తి మీద పెట్టుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, సంజయ్ కుమార్ గారు ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్, కుటుంబ సభ్యుడు అనుకుని భావించినటువంటి సంజయ్ కుమార్ గారు అంటే, సంజయ్ కుమార్ గారిది అయితే అందరికీ షాకే. ఐ థింక్ జీవన్ రెడ్డి గారికే షాక్ తగిలింది. అందరూ కూడా ఆయన ఎప్పుడో రాత్రి 11 చేరినట్టున్నారు, పొద్దున్నే పేపర్లోనే వార్త చూశారు అందరూ కూడా, అప్పటిదాకా తెలియదు. అటువంటి ఒక పరిస్థితి, ఎంతమంది ఇట్లా వెళ్ళిపోతారు, ఎలా కాపాడుకుందామని కేసీఆర్ గారు 2 రోజులుగా మదన పడుతూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి, ఎట్లా చేయగలుగుతారు, ఎట్లా ఆపగలుగుతారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్కి, టీవీ ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే, సరే పార్టీలు జాయినింగ్లో అటు ఇటు అనేది జరుగుతున్నాయి, కానీ ఇది ఒక అంటే ఏ నాయకత్వాన్ని కానీ సరే అది మేము చేసినాము మీరు చేసినారని చెప్పేసి దాని గురించి ఏం చెప్పా అంటే, ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏం జరుగుతుందంటే, రాహుల్ గాంధీ గారేమో ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకొని ఇంకో చేతితోటి వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని 10th షెడ్యూల్ ప్రకారం అసలు యాంటీ డిఫెక్షన్లో ఎవరైనా పార్టీ మారితే వాళ్ళని వెంటనే డిస్మిస్ చేయాలని చెప్పేసి ఒక రాహుల్ గాంధీ గారేమో ఒక కాన్స్టిట్యూషన్ బుక్ను పట్టుకొని తిరుగుతుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళే ఎక్కడైతే మహారాష్ట్రలో జరిగిందో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ కావచ్చు, శివసేన కావచ్చు, హర్యానాలో రీసెంట్గా ఎమ్మెల్యేలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టుకు పోయింది. ఇవన్నీ పోయిన క్రమంలో ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా పార్టీ ఎమ్మెల్యేలందరినీ జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టు ఇప్పటికీ 4-5 పోయినారు. వీటన్నిటి ఒకరికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు, లేకపోతే ఇంకో వాళ్ళకి కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారు, లేకపోతే మా సిట్టింగ్ ఎంపీలను తీసుకున్నా సరే అది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మీద కొనసాగించండి, నేను కాదంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిత్రుడు చెప్పిండు అంటే, మేము అప్పుడు చేసుకున్నటువంటి ఏదైతే విలీనం ఏదైతే ఉన్నదో 2/3 ఆఫ్ పీపుల్ వచ్చారు కాబట్టి మీరు జాయిన్ చేసుకోవడం కరెక్ట్ అని చెప్పేసి రామ్మోహన్ రెడ్డి గారు దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చేసారు. అంటే మీరు జాయిన్ చేసుకున్నది కరెక్టే అని చెప్పేసి ఆయననే చెప్పిండు కాంగ్రెస్ పార్టీకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఈరోజు ఏదైతే లైఫ్ జాకెట్లు మా దగ్గర ఎక్కువ ఉన్నాయంటే, లైఫ్ జాకెట్లు ఎక్కువ లేవు, జీవన్ రెడ్డి లైఫ్ జాకెట్ గుంజుకొని ఈయనకు సంజయ్కి తొడిగేసారు. కానీ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నిజంగా కూడా అంటే పార్టీలో మేము 25 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నాం, పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు రాజకీయ భవిష్యత్తు అంటే రాజకీయం స్టార్ట్ చేసింది తెలంగాణ ఉద్యమం దగ్గర కేసీఆర్ గారితో. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక టర్మ్ మంత్రి, ఆయన వచ్చిన పార్టీలోకి వచ్చిన క్రమంలో ఆయన ఏదైతే టీడీపీ పార్టీ ఒకటి మాత్రం నిజం అండి, టీడీపీని విలీనం కాదు, టీడీపీ పార్టీ ఎక్కడైతే ఎప్పుడైతే పక్క రాష్ట్రంకి మైగ్రేట్ అయిపోయిందో అక్కడ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటున్న క్రమంలో ఈ ఈ ప్రాంతంలో అది డైల్యూట్ అయిపోయింది. అంటే ఇక్కడ అని కాదు, మనం ఎక్కడ చూసినా కానీ అదేవిధంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే, గమ్మత్తు ఆయన మంత్రిగా అనుభవించాడు, నెక్స్ట్ చేసిన తర్వాత స్పీకర్ చేశాడు, తర్వాత మళ్ళీ కూడా ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన పోతే సంజయ్ గారిది అయితే కవితక్క దగ్గరుండి ఒక్కసారి కాదు 3 ఎలక్షన్లకు ఆమె కవితక్క అక్కడనే ఉండి పనిచేసింది. ఈరోజు కవితక్క జైలు ఉన్న క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరడం నిజంగా కూడా సరే, ఆయన డాక్టర్ ప్రొఫెషనల్గా కూడా ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉన్నది కాదు, ఆయన కేసీఆర్ గారు ఒక మంచి డాక్టర్ అని చెప్పేసి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే నేనేమంటున్నానంటే, ఇవన్నీ చూస్తుంటే అంటే ఏదైతే రాజకీయాల్లో సరే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు అది ఎందుకు పోతుర్రు అనేది పబ్లిక్లో ప్రతి ఒక్కరు తెలుసు. ఆర్థిక అంశాలే ప్రధాన అంశాలు తప్పితే ప్రజా అంశాలు ఎక్కడ కూడా ప్రధాన అంశాలు ఏమన్నా ఆర్థిక అంశాలు మీ దగ్గర సమాచారం ఉందా? పోచారం శ్రీనివాసరెడ్డి గారు సంజయ్ గారు చేరటం వెనక ఆర్థిక కారణాలు ఏమన్నా? తప్పకుండా సార్, నేనేమంటానంటే గతంలో డీల్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి మీ దగ్గర సమాచారం. నేనేమంటానంటే రవీందర్ రెడ్డి గారు, నేను చెప్పేది నేను కాదు, కాంగ్రెస్ పార్టీ రవీందర్ రెడ్డి గారు అక్కడ ఎవరైతే కండక్ట్ చేశారో బాన్స్వాడలో పోచారం ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఆరోపణలు చేసినాయి. అక్కడ ఇసుక మాఫియా నడిపించింది మొత్తం కూడా పోచారం కుమారులే అని చెప్పేసి దాన్ని ఆరోపణ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని నడిపేయడానికి ఇప్పుడు పోచారం గారు నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారో చేయరో తెలియదు, కానీ కొడుకులను అయితే సెటిల్ చేసుకోవాలని చెప్పేసి పోయారని చెప్పేసి మేము మీరు అనడం కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే కాంగ్రెస్ కార్యకర్త అన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తను విజయ్ కావాలంటే మీకు బయట చూపిస్తారు. ఇవన్నీ ఒకటి. రెండు వచ్చేసి సంజయ్ గారు ఎందుకు పోయారనేది అతి త్వరలో బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నా, తప్పకుండా మిత్రుడు చెప్పినట్టుగా ఎవరెవరైతే సరే ఈయన చెప్పిండు ఇంకో జాతీయ పార్టీ ఎదురు చూస్తుందని మేము కూడా అదే సమాధానం చెప్పొచ్చు. గతంలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారంటే ఇంకో జాతీయ పార్టీ ఎదురు చూస్తుంది కాబట్టి మా పార్టీలకు వచ్చారని చెప్పేసి మేము కూడా చెప్పొచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, సరే రాజకీయాల్లో ఇవన్నీ కొనసాగుతున్నాయి సాధారణం అని చెప్పేసి మనం చెప్పి దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఒకటి, కేసీఆర్ గారు అంటే ఏ పార్టీ కావచ్చు, 12 మంది వచ్చినంత మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందా, అధికారంలో రాలేదా కాంగ్రెస్ పార్టీ? నేనేమంటానంటే జైన్ చేసుకుంటేనే గెలుస్తాం, జైన్ చేసుకుంటేనే మనగడ సాగిస్తామంటే అది వాళ్ళ ఇష్టం. మేము ఇప్పుడు మాకు కావాల్సిన కానీ కానీ కొంతమేర మీరు సక్సెస్ అయ్యారు కదా రాకేష్ గారు, 2014లో మీరు తెలుగుదేశం పార్టీ